लिसन, नॉइस पॉल्यूशन, ध्वनि कालुष्यम, ఎన్ని డెసిబుల్స్ దాటితే, ఎన్ని డెసిబుల్స్ క్రాస్ అవుతే దాన్ని నాయిస్ పొల్యూషన్ అంటామంటే 65 డెసిబుల్స్ కనుక క్రాస్ అవుతే దాన్ని మనం నాయిస్ పొల్యూషన్ అంటామండి, ధ్వని కాలుష్యం అని పిలుస్తాము. ఎన్ని డెసిబుల్స్ అంటది? 65 డెసిబుల్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 65 డెసిబుల్స్ కనుక క్రాస్ అవుతే సౌండ్ అనేది నాయిస్ పొల్యూషన్ అంటాము, ధ్వని కాలుష్యం అవుతుంది. సో ఎన్ని డెసిబుల్స్ దాటితే మన యొక్క ఇయర్ డ్రమ్ అనేది, కర్ణభైరవ అనేది పాడపడడానికి అవకాశం ఉంది అంటే, ఇయర్ డ్రమ్ అనేది కర్ణభేరి ఎఫెక్ట్ అయ్యే డెసిబుల్ ఎంత అంటే 120 డెసిబుల్స్ కనుక క్రాస్ అవుతే మన ఇయర్ డ్రమ్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 120 డెసిబుల్స్ అనేవి క్రాస్ అవ్వద్దండి. ఓకే, నెక్స్ట్ మనకి ఒక్కొక్క దానికి ఎలా ఉంటుంది మరి డెసిబుల్స్ చూస్తే ఒకసారి. సో ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్కలా ఉంటుందండి. సో ఫస్ట్ మనకి ఒకసారి చూస్తే, సో ఆబ్జెక్టును బట్టి ఇక్కడ డెసిబుల్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ మనకి గ్రాస్ అండి, గడ్డి, గడ్డి కదులుతున్నప్పుడు, గ్రాస్ అనేది మూవ్ అవుతున్నప్పుడు, లేదా మన ఇంట్లో ఉండే డోర్ కర్టెన్స్ అనేవి కదులుతున్నప్పుడు కూడా సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ యొక్క సౌండ్ని డెసిబల్స్లో చూస్తే మనకి 0.1 ఉంటుందండి. అంటే అప్రాక్సిమేట్లీ రఫ్లీ మనం క్యాలిక్యులేట్ చేయలేము కాబట్టి 0 డెసిబుల్స్ అంట. వాటి యొక్క అన్ని కూడా డెసిబుల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, మనం క్యాలిక్యులేట్ చేయలేనంతగా ఉంటుంది కాబట్టి రఫ్గా మనం 0.1 అలా ఉంటుంది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 0 డెసిబుల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి గుసగుసలాడుతాయి కదండి చిన్న చిన్న పక్కన కూర్చొని, ఆల్రెడీ క్లాస్ వచ్చిన కానీ పక్కన వాళ్ళు ముచ్చట పెట్టుకుంటుంటారు మెల్లగా, అవునా? అదే యొక్క నాయిస్ అనేది ఎంత ఉంటుందంటే, సో ముచ్చట్లో పెట్టినప్పుడు ఎంతుందంటే 20 to 30 డెసిబుల్ ఉంటుందండి. 20 to 30 డెసిబుల్స్ మధ్యలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, నార్మల్ స్పీకింగ్. మామూలుగా మాట్లాడినట్లయితే సారీ 40 to 60 డెసిబుల్స్ ఉంటుందండి. 40 to 60 డెసిబుల్స్ మధ్యలో మనం మాట్లాడతామండి. నార్మల్గా మాట్లాడే వాయిస్ అనేది 40 to 60 డెసిబుల్స్ మధ్యలో ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ వన్, సో మన ఇంట్లో ఉండే వాల్ క్లాక్లో పెండ్యూలం ఉంటుంది కదండి, అవునా? ఆ పెండ్యూలం అనేది స్పీడ్ చేస్తుందండి, మూవ్ అవుతుంది కదా. ఆ పెండ్యూలం చేసే మనకి ఎంత నాయిస్ అంటే 30 decibels అండి. 30 decibels నాయిస్ అనేది చేస్తుంది, 30 decibels స్పీడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సో టెలిఫోన్ రింగ్ యొక్క డెసిబుల్స్ చెప్పాలంటే మనకి 60 decibels అండి. ఎన్ని డెసిబుల్స్ ఉందంటే 60 decibels ఉంటుంది. ఇవే కాకుండా ఇంకొన్ని ఉన్నవి, సో జెట్ ప్లేన్స్ అవన్నీ కూడా ఎంతవరకు అంటే, జెట్ ప్లేన్స్ విమానాలు అవన్నీ కూడా మనకి 100 to 200 వరకు అండి, 100 to 200 వరకు డెసిబుల్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ జిఎస్ఎల్వి రాకెట్స్ అనేవి కూడా ఇది ఆల్మోస్ట్ 500 decibels అండి, 500 decibels వరకు ఉంటుంది. నెక్స్ట్ మనకి థండర్స్ ఉరుములు ఉరిమినప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. థండర్స్ అప్పుడు ఎంత డెసిబుల్స్ అంటే 150 decibels అండి. ఎంత డెసిబుల్స్ అంటే 150 decibels. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రైండ్ వన్ బై వన్. థియేటర్లో అర్థం కాలే, థియేటర్లో అంతే అండి 40 to 60 వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఇక్కడ ట్రాఫిక్లో అండి, ట్రాఫిక్ది కూడా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. 80 to 100 decibels ఉంటుంది ట్రాఫిక్ దగ్గర.
మోర్ దెన్ 65 కంటే ఎక్కువ ఉంటే ఏడ్రమ్ అనేది ఎంత అంటే 120 కంటే ఎక్కువ, మోర్ దెన్ 120. వాల్ క్లాక్ పెండ్యూలం, దిస్ ఇస్ టెలిఫోన్ రింగ్, జెట్ ప్లేన్స్, జిఎస్ఎల్వి రాకెట్స్, ఉరుములు, థండర్స్, ట్రాఫిక్. ఎస్, సో ఎంత ఎంత డెసిబుల్స్ క్రాస్ అవుతుంది నాయిస్ పొల్యూషన్ అండి? 65 డెసిబుల్స్. ఎంత డెసిబుల్స్ క్రాస్ అవుతుంది ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అవుతుందంటే 120 డెసిబుల్స్. నెక్స్ట్ క్లాక్ పెండ్యూలం 30 డెసిబుల్స్, అవునా? నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్స్ దగ్గర 80 to 100. జిఎస్ఎల్వి రాకెట్స్ 500. జెట్ ప్లేన్స్ 100 to 200 డెసిబుల్స్. నెక్స్ట్ గ్రాస్ అవి 0.10 డెసిబుల్స్. నెక్స్ట్ ఇంకేమున్నాయండి మిగిలినవి? ఎన్ని డెసిబుల్స్ అండి? 20 to 30. టెలిఫోన్ 60 to 40 to 60 డెసిబుల్స్. ఎంతండి నార్మల్ స్పీకింగ్? 40 to 60. టెలిఫోన్ రింగ్ ఈస్ 60 డెసిబుల్స్. ఎస్,
నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ అండి. లాస్ట్ కాన్సెప్ట్ మనకి చాప్టర్లో డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ ఫలితము. సో డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ ఫలితం అనే దాన్ని ఏ సైంటిస్ట్ ప్రవేశపెట్టాడంటే డాప్లర్ అనే సైంటిస్ట్ అండి. అతను పేరు పెట్టిన డాప్లర్ ఎఫెక్ట్ అని పెట్టడం జరిగింది. సో వాట్ ఈజ్ మెంట్ బై డాప్లర్ ఎఫెక్ట్? ఈ డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏదైతే సౌండ్ ప్రొడ్యూస్ చేసే ఆబ్జెక్ట్ అనేది, సౌండ్ ప్రొడ్యూస్ చేసే ఆబ్జెక్ట్ అనేది, సో ఏదైతే సౌండ్ ప్రొడ్యూస్ చేసే ఆబ్జెక్ట్ నుంచి, సౌండ్ ఉత్పత్తి చేసే జనకం నుండి, అలా దాంతోపాటుగా సౌండ్ని అబ్జర్వ్ చేసే, సౌండ్ని అబ్జర్వ్ చేసే పర్సన్ కూడా ట్రావెల్ చేస్తూ ఆ సౌండ్ని అబ్జర్వ్ చేయగలిగితే దాన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటే. సింపుల్గా మనకి నువ్వు ఒక కారులో వెళ్తున్నావు, ఆ కారులో నుంచి సౌండ్ వస్తున్నావు, ఆ కారులోనే నువ్వు ఉండి సౌండ్ని కనుక అబ్జర్వ్ చేయగలుగుతా దాన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటామండి. సో అంటే సౌండ్ని ఆబ్జెక్ట్, సౌండ్ని రిలీజ్ చేసే ఆబ్జెక్టు, అలానే సౌండ్ని అబ్జర్వ్ చేసే, సౌండ్ని అబ్జర్వ్ చేసే పర్సన్, లేదా సౌండ్ అబ్జర్వ్ చేసి ఏదైనా ఒకటి, మనకి రెండు కూడా ఒకేసారి ఒకే దిశలో ట్రావెల్ అవుతూ ఉంటే, దాన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటాము. దీనిపైన ఉండే అప్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. దీనిపైన అప్లికేషన్స్, అనువర్తనాలను చూస్తే, సో దీనిపైన ఉండే అప్లికేషన్స్, అనువర్తనాలు. సో మనకి స్పీడ్ గన్స్ తెలుసా అండి? స్పీడ్ గన్స్ బాయ్స్కి, గన్స్, స్పీడ్ గన్స్ అండి. తెలుసా తెలియదా? చేస్తాను తెలియదా? స్పీడ్ గన్స్ తెలియదా? హైవేస్ పైన ఉంటుందండి స్పీడ్ గన్స్. స్పీడ్ గన్స్ ఉంటుందండి. మీరు ఒకసారి ఓఆర్ఆర్ పైన చూడండి, ఓఆర్ఆర్ కావచ్చు, నేషనల్ హైవేస్, పెద్ద పెద్ద హైవేస్ పైన చూస్తే స్పీడ్ గన్స్ ఉంటుందండి. స్పీడ్ గన్ ఇట్లా మనకి, అంటే స్పీడ్ గన్ అంటే ఇట్లా గన్ పేల్చేది కాదండి, రోడ్ పైన ఉంటుంది. ఆ స్పీడ్ అనేది క్రాస్ అయింది అనుకోండి, సమ్ సర్టెన్ స్పీడ్ ఉంటుంది, కార్స్కి అయితే 80 or 100 ఉంటుంది, ఆ స్పీడ్ అని క్రాస్ అయిపోతే మనకు ఆటోమేటిక్గా ఆ చలాన్ అనేది పడిపోతుంది, అవునా? దాన్ని స్పీడ్ గన్స్ అంటాము. ఆ స్పీడ్ గన్స్లో కూడా యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే, దేని ప్రకారం పనిచేస్తుందంటే డాప్లర్ ఎఫెక్ట్ అనే సూత్రాన్ని ఆధారం పనిచేసుకునే ఈ స్పీడ్ గన్స్ అనేవి వర్క్ చేస్తాయి. నెక్స్ట్ అలానే మనకి, సో కిడ్స్ ఉంటారు కదండి చిన్నపిల్లలు, సో చిన్నపిల్లల యొక్క మదర్ బేబీ, సో మదర్ ఉండ్లో ఉన్నప్పుడే, మదర్ సో తల్లి యొక్క గర్భాశయంలో ఉన్నప్పుడే బేబీ యొక్క హార్ట్ బీట్ని ఫైండ్ అవుట్ చేయడానికి, సో ఇన్ఫాంట్ లేదా చిన్నపిల్లల యొక్క హార్ట్ బీట్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి అంటే డాప్లర్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తారు. డాప్లర్ ఎఫెక్ట్ ద్వారానే వాళ్ళ యొక్క హార్ట్ బీట్ని మెజర్ చేస్తారు, ఎంత స్పీడ్తో ఉందో ఏంటో అనేసి ఫైండ్ అవుట్ చేస్తారు. ఇవే కాకుండా జెట్ ప్లేన్స్ యొక్క స్పీడ్ కూడా, సో మనకి గాలిలో ఉండే గగనతగలంలో వేరే, విమానాలు, జెట్ ప్లేన్స్, వాటి యొక్క స్పీడ్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుంది ఏంటనేసి కూడా ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేది. ఇక్కడ చూడండి, ఇక్కడ రోడ్డు పైన వెళ్ళేవండి, రోడ్డు పైన వెళ్ళే వెహికల్స్కి ఏమో సో స్పీడ్ గన్స్ యూజ్ చేసి దాంట్లో యూజ్ చేసే టెక్నాలజీ డాప్లర్ ఎఫెక్ట్. అలా కాకుండా గాలిలో వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క స్పీడ్ కూడా, జెట్ ప్లేన్స్ లాంటి యొక్క స్పీడ్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి డాప్లర్ ఎఫెక్ట్ని మనం, సింపుల్గా చెప్పాలంటే మనం దేని గురించి ఇక్కడ సౌండే కాకుండా దాని యొక్క స్పీడ్ అండి, ఓకే, స్పీడ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ కూడా హార్ట్ బీట్ అనేది ఎంత ఉంది, స్లో ఉందా ఫాస్ట్ ఉందా, హార్ట్ బీట్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఇలా నెంబర్ ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ ఇలా కాకుండా ప్లానెట్స్ ఉంటాయి కదండి, గ్రహాల యొక్క వేగము మరియు వాటి మధ్య గల దూరము. సో స్పీడ్ అలానే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారండి. నెక్స్ట్ వన్
నెక్స్ట్ సన్ రొటేషన్ ఉంటుంది కదండి, సన్ అనేది తన చుట్టూ తను తిరుగుతుంటాడు కదా, ఆ చుట్టూ తిరిగే స్పీడ్ కూడా, సన్ యొక్క స్పీడ్ ఎంత స్పీడ్తో తిరుగుతున్నారో కూడా చెప్పడానికి డాప్లర్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తాము. ఇక్కడ మేజర్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డాప్లర్ ఎఫెక్ట్ అంటే సో ఆ స్పీడ్ అనేది అండి. ఇక్కడ స్పీడ్ గన్స్, ఇక్కడ ఇన్ఫాంట్ చైల్డ్ యొక్క హార్ట్ బీట్ కావచ్చు, నెక్స్ట్ ఈ గాలిలో ఎగిరే జెట్ ప్లేన్స్ యొక్క స్పీడ్ కావచ్చు, ప్లానెట్స్ యొక్క స్పీడు, అలానే వాటి మధ్య గల డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి, నెక్స్ట్ సన్ యొక్క రొటేషన్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి, నెక్స్ట్ దీంతోపాటు మనకి రాడార్ అని మాట్లాడుకున్నామండి, రాడారు కావచ్చు, అలానే ఇంతకుముందు సోనార్ అని మాట్లాడామండి. సోనార్ అనే పరికరంలో కూడా రాడార్, సోనారు రెండింటిలో కూడా యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే డాప్లర్ ఎఫెక్టే. సోనార్ అనేది ఎక్కడెక్కడ వచ్చిందండి మనకి, ఏంటండి అల్ట్రాసోనిక్ సౌండ్లో వచ్చింది మనకి, నెక్స్ట్ ఇంకా ఎకో ఎక్కడొచ్చిందండి, ఎకోలో వచ్చింది అక్కడ, ఎలానే డాప్లర్ ఎఫెక్ట్ అండి. ఇవన్నీ బేసిస్తోనే సోనార్ అనేది వర్క్ చేస్తుంది, అన్ని రకాల కాన్సెప్ట్స్ అనేవి సోనార్లో ఉంటాయి. దాంతోపాటు రాడార్ కూడా అండి. సో రాడార్ అంటే మనకి ఒకసారి చూస్తే అంటే స్పీడ్తో ఉండేది, ఏదైనా ఒక స్పీడ్తో వెళ్ళే ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, దాని యొక్క స్పీడ్ అనేది రాడార్తోనే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో డాప్లర్ ఎఫెక్ట్ రాసుకోండి. అప్లికేషన్స్ ఇంపార్టెంట్ అండి. డాప్లర్ ఎఫెక్ట్ అంటే సింప్లీ అబ్జర్వ్స్ ద మూవింగ్ ఆబ్జెక్ట్ స్పీడ్, కదులుతున్న వస్తువు యొక్క వేగాన్ని గమనించడం అండి. కదులుతున్న వస్తువు